వెల్కమ్ బ్యాక్ టు కల్నరీ అమోఘ ఫుడ్స్కి వెల్కమ్. ఈరోజు పెర్ఫెక్ట్ చికెన్ బర్గర్ ఎలా చేయాలో చూద్దాం. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ కీమాని తీసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రాములు చికెన్ కీమాని తీసుకున్నాను. అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొరకు క్రిస్పీనెస్ కోసం బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లంప్స్ అనేది లేకుండా పెర్ఫెక్ట్గా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1 స్పూను టమాటా కెచ్చప్ వేసుకున్నాం. టమాటా కెచ్చప్ వేసుకున్న తర్వాత దీని మిశ్రమాన్ని కెచ్చప్ చికెన్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ మూడు భాగాలుగా చేసుకున్నాను. వీటిని చికెన్ ప్యాటింగ్ చేసుకుంటానికి మనం యూజ్ చేసుకోవచ్చు. చికెన్ ఆ బాల్స్ని ఈ విధంగా తీసుకుని మనం ఒక ప్యాన్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాటీస్ని ఈ విధంగా మనకి బర్గర్ సైజు ఏ విధంగా ఉంటుందో ఆ సైజు వచ్చేంత వరకు ఆ సైజులో చేసుకుని మనం ఈ విధంగా షాలో ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కుక్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకుని రెండో సైడ్ కూడా పర్ఫెక్ట్గా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ చేయడానికి కనీసం 2 నుంచి 4 మినిట్స్ వరకు పడుతుంది. అలా టర్న్ చేసుకున్న తర్వాత మనం చీజ్ స్లైస్ అనేది ఈ విధంగా చికెన్ ప్యాటీ మీద వేసుకుంటే అది కూడా మెల్ట్ అయ్యి ఆ చికెన్ ప్యాటీకి స్టిక్ అవుతుంది. ఈ విధంగా చూసారా, ఇలా మెల్ట్ అయిన చికెన్ ప్యాటీని మనం తీసి పక్కన పెట్టుకుందాం. అదే విధముగా రెండో ప్యాటీని కూడా ఈ విధముగా ప్రెస్ చేసుకుని మనం ప్యాటీని కుక్ చేసుకుందాం. అదే విధముగా మనకి ఫ్రైడ్ ఎగ్ కూడా ఇలాగ ఎగ్ని స్లోగా బ్రేక్ చేసుకుంటూ ఇల్లో అనేది బ్రేక్ అవ్వకుండా ఇలాగ ప్యాన్ని ఒక స్లాండ్గా పెట్టి వేసుకుంటే ఒక కార్నర్కి వెళ్ళి ఫ్రైడ్ ఎగ్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఇలాగ హాఫ్ మూన్ షేప్లో వస్తుంది. మరీ ఎక్కువ క్రిస్పీగా ఫ్రైడ్ ఎగ్ అనేది ఫ్రై చేసుకోకూడదు. తర్వాత బర్గర్ బన్ తీసుకుని ఈ విధంగా పెర్ఫెక్ట్గా మజ్జిగి 2 సమభాగాలుగా స్లిట్ చేసుకోవాలి. స్లిట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం దీన్ని టోస్ట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధముగా ప్రెస్ చేయటం వల్ల అన్ని వైపులా అంటుకుని ప్రెస్ అయ్యి మనకి బ్రౌన్ కలర్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఆ విధముగా 2 సమభాగాలను అదే విధముగా టోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని టోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి అన్నీ రెడీ చేసుకుని ఈ విధంగా బర్గర్ ప్రిపేర్ చేసుకుంటానికి మనం సిద్ధమైపోదాం. ముందుగా టమాటా కెచప్ అప్లై చేసుకోవచ్చు. మీరు కావాలంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే రెడీమేడ్గా దొరికే ఇన్స్టెంట్ మయోనైస్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఆ మయోనైస్ను కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఐస్బర్గ్ లెట్యూస్, ఐస్బర్గ్ లెట్యూస్ మీకు అవైలబుల్ లేకపోతే రొమాన్ లెట్యూస్, అది కాకపోతే మన క్యాబేజ్ తీసుకుని వాటర్లో బ్లాంచ్ చేసుకుని కూడా మీరు బర్గర్లో యూజ్ చేసుకోవచ్చు.
క్యూకంబర్ మీకు నచ్చిన విధముగా మీకు ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే ఆ విధముగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత పికిల్డ్ ఆనియన్, కోల్స్లా, చికెన్ ప్యాటీ, ఫ్రైడ్ ఎగ్, మరి ఒక బన్ పైభాగాన్ని కూడా కెచప్ అప్లై చేసుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే బర్గర్ అనేది రెడీ అయిపోతుంది మనకి. ఈ విధంగా ప్లేటింగ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పికిల్ వెజిటబుల్, కోల్స్లా, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా వేసుకుని మీరు సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ బర్గర్ అనేది రెడీ అయిపోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.